చిత్తూరు జిల్లా నగరి ఓంశక్తి ఆలయం సర్కిల్ నందు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం నిరంతరం యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, అయినప్పటికీ పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆయన కష్టపడుతున్నారని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినప్పుడు రాష్ట్రం మొత్తం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని, అదే ఆలోచనతో సీఎం జగన్ 3 రాజధానుల ఏర్పాటుకు ప్రతిపాదన తీసుకువచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా నో ప్లాస్టిక్ న్యూ నగరే అవగాహన కార్యక్రమంలో భాగంగా 1 కిలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలకు 1 కిలో బియ్యం అందజేశారు. ఆడవాళ్ళకి రక్షణ కల్పించే విధంగా మరి దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఢిల్లీ కానీ ఒరిస్సా కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా శభాష్ అని జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి మరి ఆ చట్టాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం ఎంత పటిష్టమైనదో ఒకసారి మనం అందరం కూడా గమనించాలి. అలాగే రైతుల విషయంలో రైతు భరోసా కానివ్వండి, అలాగే మీరు చూస్తే ఈరోజు ఆరోగ్యశ్రీలో మరి 1000 రూపాయల పైన వచ్చే ప్రతిదీ కూడా మరి ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చేదనంగా తీసుకునే నిర్ణయం కానీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ పేదవాళ్ళందరికీ కూడా మరి ఉగాది రోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన కానివ్వండి, ఇలా తీసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ప్రతి రాష్ట్రం కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మాకు లేదని అక్కడ ప్రజలు బాధపడుతున్నారు అంటే మనం ఎంత అదృష్టవంతులో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.